ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముహూర్తం కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమై ముందు కదులుతున్నటువంటి తరుణం. మా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు అంటే ప్రధానంగా తెలుగుదేశం జనసేన, ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించే పరిస్థితికి వచ్చేస్తున్నారు. చాలా చిత్రం నిన్న మీరు చూశారు, కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, లోకేష్ గారి తల్లి కుప్పంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ అని మీరు అనుకుంటున్నారేమో, కాదు, అది అనుకుని ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఓడిపోబోతున్నాడు అనేది ఇవాళ మేము చెప్తున్నటువంటి అంశం కాదు. గత సంవత్సరం నుంచి, సంవత్సరం పైచిలుకు నుంచి ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించిందో ఆ రోజు నుంచి కూడా ఇంకా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నిలబడే పరిస్థితి లేదు, నిలబడితే గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని పెద్దిరెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మిథున్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, అక్కడ పోటీ చేయాలనుకుంటున్న మా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ అనేక సందర్భాల్లో చెప్పాడు. అంతేకాదు, కుప్పానికి, కుప్పం బ్రాంచ్ కెనాల్కి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కుప్పానికి నీరివ్వబోతున్నాం, సాగునీరివ్వబోతున్నాం, తాగునీరివ్వబోతున్నాం త్వరలోనే నోటిఫికేషన్కి ముందే. ఇలాంటి రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడిపోయింది. అంతేకాదు, గతంలో అనేక సందర్భాల్లో కుప్పంలో ఆయన దొంగ ఓట్లు చేర్చుకున్నాడు, ఆ దొంగ ఓట్లతోనే గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న జరిగినటువంటి వెరిఫికేషన్లో సాధ్యమైనంత వరకు కుప్పంలో చేర్చినటువంటి దొంగ ఓట్లన్నీ కూడా తీసి పక్కన పెట్టి జెన్యూన్ ఎన్నిక జరగబోతా ఉన్నది. ఈ జెన్యూన్ ఎన్నికను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారి బండారం అంతా ప్రజలకు తెలిసిపోయిన తర్వాత, మళ్ళా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని అర్థమైన తర్వాత కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించటానికి ప్రజలు సిద్ధమయ్యారని అన్ని సర్వేలు చెప్పిన తర్వాత నిలబడి ఓడిపోవడం కంటే రెస్ట్ తీసుకోవడం మంచిదనే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పడానికి నిన్న భువనేశ్వరి గారు మా వారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు గెలిపించారు, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తానని చెప్పేటటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా ఒక విధంగా ఓటమిని అంగీకరించేటటువంటి పరిస్థితికి వారు వచ్చారనే విషయాన్ని దయచేసి అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దీనికి తోడు మొన్న ఎక్కడో అదేది శంఖారామా లోకేష్ గారు మాట్లాడుతుంట శంఖారామంలో, ఏయ్ మా నాన్న ముసలోడు అంటారా, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలోడు అంటారా మీరు అని ఫైర్ అయ్యాడు. ఎవరి మీద ఫైర్ అంటే ఫైర్ గల్లే, అదేదో ఆయన ధోరణిలో ఆయన అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదేమంటే మా నాన్నతో పాటు కొండెక్కుతావా అన్నాడు. ఇవాళ ఏంది అయ్యా బాబు, నాకు అర్థం కాలేదు, మీ అమ్మగారు భువనేశ్వర్ గారు ఏం చెప్పారు, రెస్ట్ తీసుకోమంటే ఏంటి, వయసు మీరిపోయింది, ఇక నువ్వు రెస్ట్ తీసుకోండి సార్, చక్కగా కింద ఇంటికాడ కూర్చుని కృష్ణారామం అనుకునే పరిస్థితి వచ్చింది, మీరు ఇక కొండలెక్కలేరు, బండలు మోయలేరు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఫైటు చేయలేరు, కాబట్టి సర్దుకోమనేమో మీ అమ్మ చెబుతుంటే మీ నాన్నేమో కొండెక్కించాలని చూస్తున్నావు నువ్వు, ఇది ఆలోచించమని మనవి చేస్తున్నా. ఏదో లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు. ఇవాళ టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే, టోటల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత యుద్ధం చేయటం కన్నా యుద్ధం చేయకోకుండా పక్కనుంటే మంచిదని నారా చంద్రబాబు, నేను పోటీ చేస్తే గెలిచేవాడిని చెప్పుకోవడానికి వీలుగా ఇవాళ కుప్పం నుంచి తప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనే విషయాన్ని దయచేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. కుప్పంలోనే పోటీ చేయలేనివాడు,
కుప్పంలోనే గెలవలేని వాడు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాడు అని మీరు నమ్మితే మీకన్నా పెద్ద అమాయకులు ఎవ్వరూ లేరు అనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఆయన పార్ట్నర్ మళ్ళా ఎవరు, మన దత్తపుత్రుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు రాజకీయాల్లో, నేను చదువీరా వారసుణ్ణి, నీతి నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొనేటటువంటి తత్వం కలిగి వాడిని, జీరో బడ్జెట్తో ఎన్నికలు చెయ్యాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమంటున్నాయంటే డబ్బులు ఖర్చు పెట్టలేవు ఎలక్షన్లో, డబ్బులు ఖర్చు పెట్టకపోతే కుదరదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిందే, ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం, ఓట్లు కొనొద్దు అని మాత్రం చెప్పటల్లా చెగువీరా వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు, దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. నీకు కూడా అర్థమైపోయింది మీ జాయింట్ సఫలం కాదని, మీరు ఓడిపోతారని చాలా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక డబ్బులు కుమ్మరించండి అనేటువంటి పద్ధతి, దాని అర్థం అదే. నేను మీరు ఆ మాటలు అనకపోయినా డబ్బులు కుమ్మరించండి, ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని స్పష్టంగా అనకపోయినా ఆయన మాట్లాడినటువంటి తీరు యొక్క పద్ధతి యొక్క ఆలోచన అర్థం ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓట్లు కొనాలి, డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచేటటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి దశకు మరి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా దురదృష్టకరమని మనవి చేస్తాం.